हरी ओम सर्वेभ्यो नमो नमः। सुभाष चंद्र बोस अने महानायकुण्णि गांधी गारु ये विधंगा ई देशं नुंचि तरिमि कोट्टारु, ये विधंगा तानु कांग्रेस पार्टी लो उंटू कांग्रेस पार्टी के ओक अध्यक्षुडिगा एन्निकैन सुभाष चंद्र बोस गारिनि पोम्मन लेक पोगबेट्टिनट्टु रकरकालैनटुवंटि प्रयत्नालतो कांग्रेस पार्टी नुंचि बयटिकि पंपिंचेसि नेम्मदिगा आयन देशं वदिलि వెళ్ళిపోయేలా చేశారు గాంధీ గారు. అసలు ఇలా ఎందుకు చేశారు? సుభాష్ చంద్రబోస్ గారికి గాంధీ గారికి మధ్య ఇలా అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చాయి అనే విషయం గనుక తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా గాంధీ గారి అసలు స్వరూపం ఏమిటో అర్థమైపోతుంది. అందరూ అనుకుంటున్నట్టు గాంధీ గారు కేవలం మహాత్ములేనా లేదా ఆయన దురాత్ములు చేసే పనులు ఏమైనా చేశారా అని కాస్త పరిశీలించిన వాళ్ళకి ఎవరికైనా విషయం ఇట్టే అర్థమైపోతుంది. సుభాష్ చంద్రబోస్ గారు ఎంత గొప్ప దేశభక్తుడో, ఆయన దేశం కోసం రక్తం ఎలా ధారపోసాడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఒక నిజమైన దేశభక్తుడిగా ఉండేవాడు. ఎంతోమంది గొప్ప గొప్ప మహానాయకులు ఇంకా ఛత్రపతి శివాజీ మరియు వివేకానంద స్వామి వంటి మహాపురుషుల యొక్క ఇన్స్పిరేషన్తో ఆయన పెరిగారు. ఆ ఇన్స్పిరేషన్తోనే ఆయన తన జీవితం అంతా కూడా జీవించారు. లండన్కు వెళ్ళి ఆయన ఐఏఎస్ ఎగ్జామ్ పాస్ అయ్యి కలెక్టర్ ఉద్యోగం వచ్చినా కానీ నా దేశానికోసం నేను ఏదో ఒకటి చేసి నా దేశాన్ని ఈ బ్రిటిష్ పాలకుల హస్తాల నుంచి కాపాడుకోవాలని భారతదేశానికి తిరిగి వచ్చేసారు. అలా తిరిగి వచ్చేసిన తర్వాత 1921 సంవత్సరంలో భారతదేశంలో ఉన్న ఆల్ ఇండియా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో సుభాష్ చంద్రబోస్ గారు చేరారు. అలా చేరిన తరువాత సుభాష్ చంద్రబోస్ గారు తన యొక్క ఉర్రు తొలగించే స్పీచులతో ఇంకా తన యొక్క అద్భుతమైన లీడర్షిప్ క్వాలిటీస్తో 1927 సంవత్సరం కంతా సుభాష్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా మారారు. అలా ఇంత తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప నాయకుడుగా ఎదుగుతున్న సుభాష్ గారంటే నెహ్రూ గారికి గాంధీ గారికి కాస్త కన్నుగుట్టింది. ఇలానే ఆయన్ని కనుక వదిలేసినట్లయితే ఏదో ఒకరోజు కాంగ్రెస్ పార్టీని కబళించేస్తాడనే ఒక భయం కూడా పట్టుకుంది. అప్పటి నుంచి సుభాష్ గారి యొక్క ప్రతి పనిని కూడా ఒక కంట కనిపెట్టి ఉండడము, ఆయన గురించి పార్టీలో విపరీతమైన దుష్ప్రచారాలు చేయడము, అందరూ చెవులు కొరుక్కునేలా చేయడము గాంధీ గారు నెహ్రూ గారు మొదలుపెట్టారు. సుభాష్ చంద్రబోస్ గారు ఒక గొప్ప నాయకుడు మాత్రమే కాదు, ఆయన ఒక మంచి విజన్ ఉన్నటువంటి మహా నాయకుడు కూడా. ఆయన ఏం చేశాడంటే కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త డివిజన్, ఒక కొత్త శాఖను ప్రారంభించాడు. ఆ శాఖ పేరే జనరల్ ఆఫ్ కమాండ్. ఈ జనరల్ ఆఫీసర్ కమాండ్, ఈ జనరల్ ఆఫీసర్ కమాండ్ అంటే కాంగ్రెస్ పార్టీ అంతవరకు కేవలం ఒక రాజకీయ పార్టీగా ఉండేది. అలా రాజకీయ పార్టీగా మాత్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీని ఒక ప్రైవేట్ ఆర్మీగా మార్చాలనుకున్నారు సుభాష్ చంద్రబోస్ గారు. అలా ప్రైవేట్ ఆర్మీగా మార్చి ఈ ఆర్మీతో మనం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆర్మీతో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆర్మీని ఢీకొట్టి మన దేశాన్ని స్వాతంత్ర్యం తెచ్చుకుందామని చెప్పి ఆయన ఒక అద్భుతమైన పథకాన్ని పన్నారు. ఈ జనరల్ ఆఫీసర్ కమాండ్కి జనరల్ సెక్రటరీగా సుభాష్ చంద్రబోస్ గారే ఉండేవాళ్ళు. అందులో భారతదేశంలోని ఏ మంచి బలము శక్తి గల యువకులందరినీ కూడా చేర్చుకొని వాళ్లకు మంచి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు లాఠీలు కర్రలు వంటి ఆయుధాలే కాకుండా కొంతమందికి తుపాకులు వంటి ఆయుధాల్లో శిక్షణలో కూడా ట్రైనింగ్ ఇప్పించారు సుభాష్ గారు. అలా ట్రైనింగ్ ఇప్పించిన వాళ్ళకి పెరేడ్లు నిర్వహించడము, వాళ్ళకి ఆర్మీ ఆఫీసర్లాగా ఆఫీసర్స్ లాగా మంచి మంచి దుస్తులు కుట్టించడము, ఒక ఆర్మీలో ఉన్న ర్యాంకింగ్స్ ఇంట్రడ్యూస్ చేయడము, వాళ్ళ భుజాల మీద స్టార్లు పెట్టడము, తల మీద టోపీ పెట్టడము, వాళ్ళందరూ కలిసి మన భారత జాతీయ జెండాకి సెల్యూట్ కొట్టడము, ఇటువంటివన్నీ చేసి ఆయన ఒక పెద్ద ఆర్మీనే తయారు చేయడం ప్రారంభించారు. ఈ విషయం గాంధీ గారికి అస్సలు నచ్చలేదు. గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారిని, నువ్వు కాంగ్రెస్ పార్టీని హింసాయుత ఉద్యమం వైపు నడిపిస్తున్నావు, ఇది తప్పు, నువ్వు ఇలా ఆర్మీ తయారు చేసి వెళ్ళి ఆ బ్రిటిషు ఆఫీసర్ల మీద దాడి చేస్తావా, ఆ బ్రిటిష్ ఆర్మీతో నువ్వు పోరాడతావా, ఇదంతా చేయకూడదు, ఇటువంటి అహింసాయుత పద్ధతులను నేను ఒప్పుకోను అన్నారు గాంధీ గారు. దానికి సమాధానంగా మన సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన మాటలు వింటే మీకు దిమ్మ తిరుగుతాయి. వరల్డ్ వార్ వన్, వరల్డ్ వార్ టూ, ఈ రెండు ప్రపంచ యుద్ధాలతో భారతదేశానికి ఏం సంబంధం? ఈ రెండు ప్రపంచ యుద్ధాలు జరిగింది యూరోప్లో, పాల్గొన్నది యూరోపియన్ దేశాలు. మరి ఆ యుద్ధంలో ఎందుకు కొన్ని లక్షల మంది భారతీయ సైనికులు పోరాడారో మీకు తెలుసా? ఈ రెండు విషయాలు సుభాష్ చంద్రబోస్ గారు నిలదీసి గాంధీ గారిని కడిగి పారేశారు. అప్పటి నుంచే గాంధీ గారికి సుభాష్ గారంటే భయం పట్టుకుంది.
మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ భారతదేశంలో గాంధీ గారు అహింసా ఉద్యమంతో నేను ఈ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొడతానని ఊరు ఊరా తిరుగుతూ వాడవాడలా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు తమ ఏజెంట్ అయిన గాంధీ గారితో ఇలా అన్నారు, మేము ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా దేశాలతో యుద్ధం చేస్తూ ఉన్నాము, మేము మీకు ప్రభువులు, తెల్ల దొరలం, మరి మా కోసం మీరు పోరాడాలి కదా, మాకు అక్కడ సమస్య వస్తే అన్నారు. ఇంకేముంది, గాంధీ గారు అలాగేనంటూ తల ఊపి ఊరు వాడలా తిరుగుతూ స్వాతంత్ర్యం కోసం ప్రచారం చేయకుండా భారతీయులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరి బ్రిటిష్ వాళ్ళ కోసం లండన్ వెళ్ళి అక్కడ యుద్ధం చేయండి అని ప్రచారం చేశాడు. ఈ ప్రచారం వల్ల 13 లక్షల మంది మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో 1.5 లక్ష మంది చనిపోగా 2.5 లక్షల మంది జర్మనీలో యుద్ధ ఖైదీలుగా పట్టుబడ్డారు. వాళ్ళు 2వ ప్రపంచ యుద్ధం వరకు కూడా జర్మనీలో యుద్ధ ఖైదీలుగా అలా ఉండిపోయారు. ఇక 2వ ప్రపంచ యుద్ధం వచ్చినప్పుడు ఏకాఏకిన గాంధీ గారు ఇంకా ఎక్కువ ప్రచారం చేసి 25 లక్షల మంది 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొనేలా చేశారు. అలా ఈ 25 లక్షల మందిలో దరిదాపు 3 లక్షల మంది మరణించగా 5 లక్షల మంది గాయపడ్డట్టు అంచనా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇండియా గేటు ఈ అమాయకులైన భారతీయులు బ్రిటిషు ప్రభుత్వం తరపున పోరాడి చనిపోయిన యుద్ధ సైనికుల యొక్క స్మారక స్మృతి ఆ ఇండియా గేట్ అనేది. ఇది చాలామందికి తెలియదు. ఇలా ఇంతమందిని యుద్ధంలోకి పంపించి హింసను ప్రేరేపించిన నువ్వు మాకు నీతులు చెబుతున్నావా? బ్రిటిష్ వాళ్ళ కోసం హిందువులు మరియు అమాయకులైన భారతీయులు పోరాటం చేసి యుద్ధం చేస్తే అది అహింసకు విరుద్ధం కాదా? కానీ అదే భారతదేశ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే అది హింస అవుతుందా అంటూ సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారిని నిలదీసి కడిగి పారేశారు. అంతేకాదు, గాంధీ గారు చేసిన ఇంకొక తప్పు ఏమిటంటే ఈ యుద్ధంలో ఎంతమంది భారతీయులు బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడారో వాళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళతో సమానమైనటువంటి జీతాలు కానీ సమానమైనటువంటి హక్కులు కానీ ఆ ర్యాంక్స్ కానీ అనుభవించలేదు. బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని నల్ల కుక్కలని తిడుతూ ఉండేవాళ్ళు. తమ సైన్యంలో పనిచేస్తున్న భారతీయుల్ని ఇంకా ఏం చేసేవాళ్ళు అంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని క్యానాన్ ఫాడర్ సోల్జర్స్గా వారు వాడుకున్నారు. అంటే వీళ్ళని నిజమైన యుద్ధంలో పాల్గొనేలాగా వీళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు. వీళ్ళకి అక్కడ పనిచేస్తున్న సైనికులకి వంట చేసి పెట్టడము, ఇంకా వాళ్ళకి ఆయుధాలు మోయడము, మూటలు మోయడము, ఇలాంటి గాడిద చాకిరీ అంతా చేయించుకున్నారు. తర్వాత ఎప్పుడైనా అవతలి వాళ్ళు బ్రిటిష్ సైనికుల మీద దాడి చేసినప్పుడు, వాళ్ళు బాంబులు వేసినప్పుడు ఈ భారతీయ సైనికుల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు యుద్ధం చేస్తూ అడ్డం పెట్టుకొని పారిపోయేవాళ్ళు. ఇక ఎక్కడైనా సరే అవతల మన శత్రు సైనికులు ఏదైనా మైన్స్ పెట్టున్నారా లేదంటే వాళ్ళు ఏదైనా పొదలచాట దాంకుని కాల్చివేయడానికి రెడీగా ఉన్నారా తెలుసుకోవడానికి ముందుగా నిరాయుధైన భారతీయ సైనికుల్ని పంపించేవాళ్ళు. ఈ భారతీయ సైనికుల్ని వాళ్ళు చంపేసేవాళ్ళు. ఓహో, అప్పుడు ఇక్కడ శత్రు సైనికులు ఉన్నారని తరువాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు. ఇలా భారతీయ సైనికుల్ని కేవలం బలి పశువులుగా మాత్రమే వాడుకున్నారు. ఈ విషయాన్ని కూడా గాంధీ గారిని సుభాష్ చంద్రబోస్ గారు నిలదీశారు. ఇలా నిలదీసిన తర్వాత గాంధీ గారు సమాధానం చెప్పలేక ఇక నెమ్మది నెమ్మదిగా సుభాష్ చంద్రబోస్ గారిని పార్టీ నుంచి దూరం పెట్టడం ప్రారంభించారు. అలా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలోనే ఒక సైన్యాన్ని తయారు చేయడం ప్రారంభించిన సుభాష్ చంద్రబోస్ గారు గాంధీ గారు మరియు నెహ్రూ గారు యొక్క వెన్నుపోటు వలన ఆ సైన్యాన్ని పెద్దగా చేయలేకపోయారు. ఆయన తరువాత సరేలే ఏదో ఒక విధంగా రహస్యంగా ఇంకో సైన్యాన్ని నిర్మిద్దాం అనుకున్నారు. కానీ 1938వ సంవత్సరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్ గారు పూర్తి మెజారిటీతో గెలిచారు. కానీ సుభాష్ చంద్రబోస్ గారు పార్టీ యొక్క ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం గాంధీ గారికి ఇష్టం లేదు. అందుకని గాంధీ గారు ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చేసి పట్టాభిరామ్ అనే వ్యక్తిని దానికి ప్రెసిడెంట్గా చేయాలి, సుభాష్ గారు ఉండడానికి వీల్లేదని అన్నారు. కానీ అప్పుడు తమిళనాడుకు చెందిన ముత్తు రామలింగస్వామి అనే ఒక మహాదేశభక్తుడు గాంధీని చెడామెడా తిట్టి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సుభాష్ చంద్రబోస్ గారిని నువ్వు ఎలా నాయకుడు కాకుండా ఎందుకు అడ్డుకుంటావు, నువ్వు చెప్పే ఈ సుత్తి సిద్ధాంతాల వల్ల ఈ అహింస వల్ల మన స్వాతంత్ర్యం రాదు కదా, ఉన్నది కూడా పోతుంది, కాబట్టి ఎప్పటికైనా సరే భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలి అంటే అది కేవలం సుభాష్ గారి నాయకత్వం వల్ల మరియు ఆయన చూపించిన
ఆ పోరాట మార్గం వల్లే వస్తుందని చెప్పి గాంధీ గారికి బుద్ధి చెప్పి ఎలాగైనా సరే ఆయనే సుభాష్ గారే కాంగ్రెస్ పార్టీకి లీడర్గా ఉండాలని పోరాడారు. అలా ఆయన చేసిన పోరాటం వలన సుభాష్ చంద్రబోస్ గారు లీడర్ అయ్యారు. కానీ లీడర్ అయిన తర్వాత నుంచి ప్రతిరోజు గాంధీ నెహ్రూ వీళ్ళ గురించి రకరకాల పుకార్లు పుట్టించడము, వీళ్ళు బ్రిటిష్ వారి ఏజెంట్లు అంటూ ఇంకా రకరకాలుగా ఇలా పుకార్లు పుట్టించడం సుభాష్ గారికి నచ్చలేక నచ్చక ఆయనే సొంతగా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అలా వదిలి వెళ్ళిపోయిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది 1945లో. గాంధీ గారు మళ్ళీ భారతీయులందరూ ఈ ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయాలి అంటూ ప్రచారం ఎత్తుకున్నారు. ఒరే, నువ్వు చెప్పేదేమిటి చేసేదేమిటి, మాట్లాడితే అహింస అంటావు, ఇప్పుడేమో భారతీయుల్ని హింసాత్మక యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్గా యుద్ధం చేయమంటున్నావు అని చెప్పి గాంధీ గారిని నిలదీయడంతో గాంధీ గారు ఇక సుభాష్ గారికి పార్టీలో ఎటువంటి పదవులు రాకుండా పార్టీలో సుభాష్ గారి గురించి అంతా చెడు ప్రచారం చేసి ఆయన గురించి ఇంకా మరియు ఆయన యొక్క ఇమేజ్ని కూడా పార్టీగా పార్టీలు దెబ్బతీశారు. ఇవన్నీ నచ్చక స్పెషల్ బ్యూరో ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇంకొక పార్టీని పెట్టి సుభాష్ చంద్రబోస్ గారు చిన్న పార్టీని ఆయన ఒక సైన్యాన్ని తయారు చేద్దామని ప్రారంభించారు. కానీ బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఆ పార్టీని నిషేధించారు. నిషేధించడంతో సుభాష్ చంద్రబోస్ గారు ఇక చేసేది లేక నెమ్మదిగా ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాకి, రష్యా నుంచి జర్మనీకి వెళ్ళి జర్మనీలో హిట్లర్ గారి సహాయ సహకారాలతో ఇంకొక పార్టీని పెట్టారు అక్కడ. తరువాత ఒక రేడియోని కూడా ప్రారంభించారు, ఆజాద్ హింద్ రేడియో. ఈ ఆజాద్ హింద్ రేడియోలో ప్రతిరోజు కూడా ఆయన అనేక ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు. ఆ ఉపన్యాసాలు విని జపాన్లో ఉన్న ఆ 2 లక్షల మంది యుద్ధ ఖైదీలు నిరంతరం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేదానికి మనం పోరాడాలి, అంతేగాని బ్రిటిష్ వాళ్ళ కోసం కాదు అని వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత ఆ 2 లక్షల మంది సైనికులతో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక సైన్యాన్ని ప్రారంభించారు. తరువాత ఆజాద్ హింద్ ఫౌజ్ని తీసుకొచ్చేసి ఆయన జపాను భారతదేశం యొక్క సైనికుల్ని కొంతమందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకుంది. ఆ సైనికుల్ని ఈ సైనికుల్ని కలిపి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆయన స్థాపించారు. తరువాత ఆయన యుద్ధం చేయడము, ఆ యుద్ధంలో కాదు కొంతకాలం కలిసిరాక ఆయన ఓడిపోవడము, తరువాత ఆయన ఒక విమాన ప్రమాదంలో మరణించడము మీకు అందరికీ తెలిసిందే. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఏ విధంగా సుభాష్ చంద్రబోస్ గారికి మన గాంధీ గారు, నెహ్రూ గారు వెన్నుపోటు పొడిచారనేది ఇక్కడ మనం చూడాల్సిన అంశం. సుభాష్ చంద్రబోస్ గారి వీర మరణం తరువాత కూడా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క వారసులు కానీ మరియు ఆయన యొక్క ఇమేజ్ కానీ భారతదేశంలో పైకి రాకుండా గాంధీ, నెహ్రూ ఎంతో కృషి చేశారు. నెహ్రూ గారు ఏమన్నారంటే సుభాష్ చంద్రబోస్ గారు భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం యుద్ధం చేస్తూ ఉంటే సుభాష్ చంద్రబోస్ కనుక తన సైన్యంతో భారతదేశంలోకి బ్రిటిష్ వాళ్ళని జయించి వస్తే నేను కత్తి తీసుకొని, గన్ను తీసుకొని ఆయనకి ఎదురుగా నిలబడతాను, భారతదేశానికి రాకుండా నేను బ్రిటిష్ వాళ్ళ తరపున యుద్ధం చేస్తాను అన్నాడు నెహ్రూ గారు. మరి ఇటువంటి వాడు భారతదేశం యొక్క చాచా నెహ్రూగా పిలువబడడం ఎంతవరకు సమంజసం? వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళు తొత్తులు అని మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? హరి.